ఇప్పుడు మన ఎన్నికలు అనేవి వస్తున్నాయి కదా, ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగనన్న ప్రభుత్వం వచ్చింది. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కాబట్టి వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టేశారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉపాధి లేదు అని చెప్పి అంటున్నారు, రోడ్లు సరిగ్గా వేయట్లేదు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? గుంటూరులో మీరు ఎట్టి చూసినా కానీ సిమెంట్ రోడ్లు పుష్కలంగా వేసి రోడ్లు మొత్తం బాగా డెవలప్ అయింది. ఎక్కడ వేయట్లేదు అని రోడ్లే చెబుతున్నారు ఎవరు అంటున్నారు అన్నమాట. భయంకరంగా వేస్తున్నారు సిమెంట్ రోడ్లు. ఇంత ముందు లేవు, ఐదు సంవత్సరాల్లో భయంకరంగా వేసారు ఎక్కడైనా రోడ్లు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన సంక్షేమ పథకాలు పెట్టారు ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి అని చెప్పి అంటున్నారు, నిజమేనా? సోమరిపోతుల 10,000 అంటే మాకు చాలా, 10,000 చంపాలంటే కనీసం మాకు 10 నెలలు 20 నెలలు పట్టింది అండి. అట్టా ఒక నెలలో మామూలుగా సంవత్సరానికి 10,000 ఇటువంటి ఆశామాజ కాదు. ఏ ప్రభుత్వం ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి ఏ ప్రభుత్వం ఇట్లా డబ్బులు పంచింది లేదు. ఇట్లా మా మా పేదల కష్టాలు తెలిసి జగనన్న పంచడం అంటే మాకు చాలా ఇష్టంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన పాలు తీసుకుని 2 రూపాయలు లాగుతున్నారు అని చెప్పమంటున్నారు, దాని గురించి ఏమంటారు? అసలు ఆ మాట అది రాంగ్. ఇక్కడ ఆంధ్ర చీలినాక, తెలంగాణ ఆంధ్ర చీలినాక ఆంధ్ర అభివృద్ధి జరగాలంటే కనీసం 30-40 సంవత్సరాలు పట్టింది. అప్పుడు దాకా కుదరే వ్యవహారం కాదు. ఈ దీన్ని నెట్టుకుంటూ రావటమే తప్పితే ఇక్కడ సంక్షేమ పథకాలు ఇట్లా ఇస్తున్నాడంటే రికార్డే. ఇంకా అసలు ఏం లేవు మన కాడ డబ్బులు, ప్రజల సొమ్ము దీన్ని ప్రజలకి ఇవ్వటం కాదు. మరి ఇంతకుముందు కూడా మరి చంద్రబాబు ఉన్నప్పుడు మరి చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇట్లా చంద్రబాబు ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు జగనన్న ఇస్తున్నాడు, మరి అతని సొమ్ము తీసుకొని మా సొమ్ము తీసుకొని మాకన్నా కానీ చంద్రబాబు ఎందుకు ఇలా 5 సంవత్సరాల్లో ఇవ్వాలి కదా. మరి ఏమి ఇవ్వలేదు కదా, మరి దానికి ఏమంటారు మీరు? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే పొత్తున్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? 100 నుంచి 110 దాకా సీట్లు వస్తాయి జగనన్నకి కన్ఫామ్ గా. గదా ప్రభుత్వం ఎలా ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు సూపర్ గా ఉంది. ఇంకా ప్రభుత్వం పేదవాళ్ళ కొరకే పుట్టినట్టు జగనన్న, పేదవాళ్ళ కొరకే సంక్షేమ పథకాలు కానీ ఏయన్నా కానీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్సీలకి మంచి ప్రేరణ ఇచ్చాడని చెప్పేసి కులభేదాలు చూపిస్తారని చెప్పన్నారు కదా. కులభేదాలు అంటే ఇక్కడ కులభేదాలు అనేది ఏం లేదు. పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు ఉంది, ఎస్సీలు బీసీలే కాబట్టి వాళ్ళ కులభేదాలు ఏముంది. మాకు సంక్షేమ పథకాలు ఇస్తుంది కూడా మా కోసమే కదా. మాకు 10,000 అంటే చాలా, ఒక నెలలో 10,000 ఇచ్చారంటే మా పిల్లల స్కూల్ ఫీజులకు కానీ దేనికైనా కానీ ఎట్టగైనా కానీ మేము ఉపయోగించుకోవడానికి చాలా మాకు భలే ఇష్టంగా భావిస్తున్నాం మేము. ఆయన రావటం వల్ల ఇసుక రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు, నిజమేనా? ఇసుక రేటు పెరిగింది అంటున్నారు, అది రేటు పెరిగి, అసలు ఇసుక రేటు పెరిగేది ఏముందండి? ఇసుక సంగతి ఏమో కానీ మాకు అన్ని విషయంలో మాత్రం అన్ని బాగానే చేస్తున్నాడు జగనన్న విషయం. ఈసారి కూడా జగనన్న వస్తాడు. మేమే ఈ జనసేన కాదు, ఇంకొక పొత్తులు, ఇంకొక సిపిఎం కాదు, సిపిఐ కాదు, ఏ పొత్తులు వచ్చినా కానీ జగనన్న పోటీ ఎవరు సాటి రాలేరు. ఇంకంతే కన్ఫామ్గా జగనన్న గెలుస్తాడు నెక్స్ట్ సీఎంగా. మరి 3 రాజధానీలు అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఖచ్చితంగా అంగీకరిస్తాం. తెలంగాణలో తీసుకెళ్ళి ఒకే రాజధాని పెట్టి తెలంగాణ అభివృద్ధి చేశారు కానీ ఆంధ్రాని అభివృద్ధి చేయాలి. అదేదో 3 రాష్ట్రాలు ఫస్ట్ నుంచి ఉండుంటే ఇప్పటికల్లా మన ఆంధ్ర ఎప్పుడో డెవలప్ అయ్యేది. వాస్తవానికి అట్లా ఉంటే ఒక్కసాట పెడితే ఒక్కసాటే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు గుంటూరు ఒకటే జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం కూడా అభివృద్ధి జరగాలి కదా, అటు పక్క వాళ్ళు కూడా అభివృద్ధి జరగాలి కదా. మూడు సంక్షేమ మూడు పెడతామే కరెక్ట్. ఇది ఓకే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనన్న వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆ పథకాలు ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు కూడా ఇలా అలాంటి పథకాలు మన జగనన్న ఇస్తున్నాడు కాబట్టి జగనే రావాలి. అంటే ఆ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా? సోమరిపోతులు ఎందుకు అవుతారు? సోమరిపోతులు ఏమవరు? ఆ పథకాల వల్ల పేదలు బాగుపడతారు కదా, సోమరిపోతులు ఎందుకు అవుతారు? అంటే ఆయన కూడా పథకాలు ఇస్తా ఉంటున్నాడు కదా, ఆయన కూడా పథకాలు ఇస్తా ఉంటున్నాడు కదా, మరి అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు సోమరిపోతాడు ఎవరు? అంటే ఆయన సంక్షేమ పథకాలు పెట్టేశారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి చేయించట్లేదు, జరగట్లేదు అని చెప్పి అంటున్నారు, నిజమేనా? పథకాల వల్ల ఆయనే వచ్చి అభివృద్ధి చేస్తాడు, ఆయన ఇస్తా ఉంటున్నాడు కదా పథకాలు, ఆయన ఇస్తే అభివృద్ధి చెందుతా. మరి ఆయన ఇచ్చిన అభివృద్ధి ఏం చెందదుగా. ఇప్పుడు పొత్తుతో ఉన్న టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? 175 వస్తాయి అంటే జగనన్న. ఎందుకు? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? జగనన్న వచ్చిన తర్వాత ఆటోలకి డబ్బులు రావడం కానీ, ఆటోలు బాగా బతకడం కానీ జగనన్న వచ్చిన తర్వాతే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆటోలకి ఎక్కడ చూసినా కేసులే రా సార్. అయితే ఈసారి మాత్రం వచ్చేది జగనే అంటే. ఓకే, థ్యాంక్ యూ అండి.